Hi friends, welcome to Gauri Ankireddy Gauraka channel. Iroju manam endalo pettakunda chala kalam patu nilavunde tomato pachini simple ga ela tayar chesukochu mana ee video lo chuddam. Munduga 1 kilo tomatalanu teesukoni subranga kadigi tadi anedi ekkada lekunda oka cloth tho tudichukoni ee tomatalannitini mukkalaga cut chesukoni oka bowl loniki teesukondi. Ila bowl loniki teesukunna tarvata stove ni eligichukoni oka kadayini pettukoni ఈ కడాయిలో ఈ టమాటా ముక్కలన్నిటిని యాడ్ చేసుకోండి. 1 కిలో టమాటాలకు 100 గ్రాముల చింతపండు పడుతుంది ఫ్రెండ్స్. ఈ చింతపండులో పిక్ అనేది లేకుండా శుభ్రంగా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని టమాటాల్లో యాడ్ చేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు ఈ టమాటా చింతపండు బాగా ఉడికే వరకు మూత పెట్టకుండానే ఉడికించుకోండి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా మెదుపుకుంటూ టమాటాలను బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి గ్లాస్ తో గాని గిన్నె తో గాని ఇలాగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఎక్కడైనా ముక్కలు అనేవి ఉంటే మెత్తగా అయిపోతాయి. మీకు ఇష్టమైతే మిక్సీ జార్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 100 గ్రాముల కారం, 1 టేబుల్ స్పూన్ మెంతిపొడి, 2 టేబుల్ స్పూన్ల ఆవపిండి, 100 గ్రాముల salt ని యాడ్ చేసుకోండి. ఈ మెంతులో ఆవాల్ని దోరగా వేయించుకొని పొడి చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోండి. మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత 400 గ్రామ్స్ ఆయిల్ని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా వేడి చేసుకొని ఈ టమాటా గుజ్జు మొత్తం ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న టమాటా గుజ్జును ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది టమాటా గుజ్జు నుంచి వదిలే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకుని 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 5 ఎండుమిరపకాయలు, 50 గ్రాముల వెల్లుల్లి, అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుని పోపు మొత్తం బాగా వేగే వరకు బాగా వేయించుకోండి. ఇలా వేగిపోయిన పోపుని ఉడికించుకున్న టమాటా గుజ్జులో యాడ్ చేసుకుని మొత్తం పోపు అంతా కలిసే వరకు బాగా కలుపుకోండి. ఈ పచ్చళ్ళలో పల్లి నూనె కానీ గానుగ నూనె కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ తీసి స్టోర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, టమాటా నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.